బియ్యం పథకం ఏదైతే ఉన్నదో ఉచిత బియ్య పథకం 1 కోటి 75 లక్షల మందికి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు 5 కిలోల చొప్పున 25 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం అందించనున్నది ఇప్పటికే కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేసింది 87 వేల 950 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది పప్పులు 20 లక్షల మందికి 14244 మెట్రిక్ టన్నుల పప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడమేంది సిలిండర్స్ ఉచిత సిలిండర్స్ కూడా 471000 సిలిండర్స్ పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది N95 మాస్కులు తెలంగాణ రాష్ట్రానికి 201553 మాస్కులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఇచ్చాము పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ 1,05,500 కిట్స్ ఇవ్వడం జరిగింది హెచ్సిక్యూ టాబ్లెట్స్ ఏవైతే ఈ రోజు హైడ్రోక్సిక్లోరోక్విన్ టాబ్లెట్స్ ఏవైతున్నాయో అవి 23 లక్షల టాబ్లెట్స్ తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులో పెట్టాం గవర్నమెంట్ ల్యాబ్స్ 9కి అనుమతులు ఇచ్చాం ప్రైవేట్ ల్యాబ్స్ తెలంగాణలో 12 ల్యాబ్స్ అనుమతులు ఇచ్చాం ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉంది మరి ఈ రోజు ఈ విషయాలను కూడా పక్కన పెట్టి मुख्यमंत्री गारु केंद्र प्रभुत्वानि विमर्शिंचडमेदैतुन्नदो अदि मुख्यमंत्री स्थायिकि तग उपयोगिंचेटुवंटि भाष कादु अनि चेप्पि नेनु ई संदर्भंगा मनवि चेस्ता उन्नानु मुख्यमंत्री गारु ओक विषयं मनवि चेस्ता उन्नानु एदैते रेषन् कार्ड्स् उन्नायो ई रोजु वरकु रेषन् कार्ड्स् प्रिंट् चेयलेदु वारु ఎందుకు 2015 లో అక్టోబర్ నెల నుంచి దేశవ్యాప్తంగా పేదలందరూ కూడా 3 రూపాయల కేజీ బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తా ఉంది ప్రతి పేదవాడికి ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది రాష్ట్రాల ముందు రేషన్ కార్డుల మీద రాష్ట్ర ప్రభుత్వ లోగోతో పాటు కేంద్ర ప్రభుత్వ లోగో కూడా పెట్టండి एंदुकंटे प्रति केजी की 28 रूपायल सब्सिडी केंद्र प्रभुत्वं इस्ता उंदी प्रति केजी बियं वेनक 28 रूपायल सब्सिडी इस्ता उंदी 2017 अक्टोबर नुंची कबट्टी रेशन कार्डुल मीद केंद्र प्रभुत्व लोगो कूडा प्रिंट चेयंडि अनि चेप्पि आदेशालु इस्ते केंद्र प्रभुत्व लोगो प्रिंट चेयाल्सि वस्तदनि चेप्पि ఇప్పటి వరకు కూడా 6 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంయుక్త రాష్ట్రంలో ఉంచిన ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ నే ఇంకా పెట్టారు తప్ప కొత్త రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయలేదు ఇది మన తెలంగాణ ప్రభుత్వం పనితీరు లాస్ట్ 6 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులోనే ఈ రోజు మనము ఆరోగ్యశ్రీకి ఉపయోగిస్తున్నాం తాత్కాలికంగా టోకెన్స్ ఇస్తా ఉన్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ లోగో ప్రింట్ చేయాల్సి వస్తదని ఒక టీం ఇండియా కింద కేంద్ర ప్రభుత్వ మనది కాదా లోగో ప్రింట్ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాం బియ్యమేనక ప్రతి బియ్యమేన కేజీ బియ్యమేనక 20 రూపాయలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది 2 రూపాయలు కల్పి మనం 1 రూపాయికి ఇస్తా ఉన్నాం 3 రూపాయలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు కలిపి 1 రూపాయి లబ్ధిదారుల దగ్గర వసూలు చేస్తా ఉన్నాం ఇంత సంకుచితమైనటువంటి భావనతో ఉన్నటువంటి కేసీఆర్ గారు వారి రోజు మనకు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మేము తప్ప ఎవరు ఉండకూడదు ఏ పార్టీ ఉండకూడదు పూర్తి సంకుచిత భావనతో పరిపాలన చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఫ్యూడలిజం మీరు ఫ్యూడలిజం నియంతృత్వం అంటున్నారు నేను కాదు నియంతృత్వం కేసీఆర్ గారు నియంతృత్వం వివరిస్తున్నారు